శ్రీకృష్ణ లీలలు 17వ భాగం. ధర్మరాజు వైభవంగా రాజస యాగం చేశాడు. యాగం తర్వాత వచ్చిన వారిని పూజించే సమయం వచ్చింది. మొదట ఎవరిని పూజించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్ని విధాల యోగ్యుడు అవతార పురుషుడు అయిన కృష్ణుణ్ణి పూజించాలి అనుకున్నాడు. అలాగే కృష్ణుడికి ప్రథమ పూజ చేశాడు ధర్మరాజు. అది చూసి చేది దైశపు రాజు శిశుపాలుడు కృష్ణుడు ప్రథమ పూజకు తగనివాడని అనేక విధాలుగా దూషించాడు. శిశుపాలుడి తల్లి సాత్వతి, కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు పుట్టేటప్పుడు 4 చేతులు 3 వ్రేళ్లతో పుట్టాడు. ఆ వికృతి రూపం చూసి అందరూ భయపడ్డారు. అయితే ఆ బాలుణ్ణి ఎవరు ఎత్తుకుంటే అధికంగా ఉన్న అవయవాలు మాయమవుతాయో అతని చేతుల్లో శిశుపాలుడికి చావు ఉన్నదని ఆకాశవాణి పలికింది. అందువల్ల ఇంటికి వచ్చిన వారందరినీ శిశుపాలుణ్ణి ఎత్తుకోవడానికి ఇచ్చేది తల్లి. ఒకసారి కృష్ణుడు అక్కడికి వెళ్ళి పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు వాడి 3వ కన్ను, అధికంగా ఉన్న 2 చేతులు మాయమయ్యాయి. దాంతో కృష్ణుడి చేతుల్లో కుమారుడికి చావు తప్పదని తెలిసి వాణ్ణి కాపాడమని కోరింది కృష్ణుణ్ణి సాత్వతి. 100 తప్పుల వరకు శిశుపాలుణ్ణి మన్నిస్తానని కృష్ణుడు మాట ఇచ్చాడు. అప్పటి నుండి తన పట్ల శిశుపాలుడు చేస్తున్న అపచారాలను కృష్ణుడు లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు శిశుపాలుడు నిందించడంతో 100 తప్పులు దాటినందున కృష్ణుడు వెంటనే చక్రాయుధంతో శిశుపాలుడి తల నరికివేశాడు. శిశుపాలుడి స్నేహితుడు సాల్వుడు, శిశుపాలుడి తమ్ముడు దంతవక్త్రుడు ఆగ్రహంతో యుద్ధానికి సిద్ధపడగా వారిని కూడా వధించాడు కృష్ణుడు.